హాయ్ ఫ్రెండ్స్, నేను సాయిరామ్. మీరు చూసిన తెలుగు పిసో ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 101 కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్దాం. వెళ్లే ముందు ఈరోజు డీల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూద్దాం. మనం ఫస్ట్ డీల్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ డీల్ వచ్చేసరికి లెనోవో దగ్గర నుంచి. ఫ్రెండ్స్, లెనోవోకి సంబంధించిన డీల్ ఏంటంటే, ఈరోజు మొత్తం ల్యాప్టాప్ డీల్స్ అయితే చూస్ చేసుకున్నాను, బడ్జెట్ లోని, గేమింగ్ కోసము, అలాగే కొద్దిగా ప్రీమియం లెవెల్ లోని. ఈ మూడు ల్యాప్టాప్స్ గురించి డీల్స్ అయితే ప్రజెంట్ చెప్తాను. ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. మనం లెనోవో థింక్ బుక్ 15 అని చెప్పేసి ఒక డీల్ అయితే నడుస్తుంది. ఇది మనకి కోర్ ఐఫై 12th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది, 16 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD తో పాటు వస్తుంది. అంతేకాకుండా మీకు విండోస్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఉంటుంది. దీని యొక్క వెయిట్ చూసుకున్నారనుకోండి 1.7 kg అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక కాలేజ్ పర్పస్ కోసం ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బట్ మీరు ప్రైజ్ గురించి అయితే గుర్తుపెట్టుకోవాలి, దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి 85,990 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్ లో కావాలనుకుంటారో అటువంటి వారి కోసం ఈ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఓల్డర్ జనరేషన్ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. ఇది మాత్రం ప్రజెంట్ లేటెస్ట్ జనరేషన్ కాబట్టి ప్రైజెస్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. అండ్ సెకండ్ డీల్ చూసుకున్నాం అనుకోండి, సెకండ్ డీల్ వచ్చేసరికి హెచ్పి దగ్గర నుంచి ఫ్రెండ్స్, హెచ్పి G8 అని చెప్పేసి ఇంకొక డీల్ అయితే నడుస్తుంది. ఇది మనకి కోర్ i3 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది, 8 GB ర్యామ్ ఉంటుంది, 512 GB SSD ఉంటుంది. ఇందులో కూడా మీకు విండోస్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. ఇది ఒక 14-inch ల్యాప్టాప్ ఫ్రెండ్స్. దీని యొక్క వెయిట్ చూసుకున్నారనుకోండి 1.47 kg అయితే ఉంటుంది. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 34,490 రూపాయలు అయితే ఉంది. ఎవరైతే బడ్జెట్ లో ల్యాప్టాప్ కావాలనుకుంటారో సో వారి కోసం అయితే ఇది అయితే యూజ్ అవుతుంది. ఈ రెండు ల్యాప్టాప్స్ కూడా మీకు మెయిన్ గా ఆఫీస్ పర్పస్ కోసం గానీ కాలేజ్ పర్పస్ కోసం గానీ యూజ్ అవుతాయి. అండ్ గేమింగ్ కోసం చూస్ చేసుకోవాలనుకోండి, నేను ఇప్పుడు ప్రెజెంట్ చెప్తున్న ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి లెనోవో ఐడియా ప్యాడ్ గేమింగ్ 3. సో లెనోవో ఐడియా ప్యాడ్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న గేమింగ్ సిరీస్ అది అనుకోవచ్చు, చాలా మంది ఇప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో మనం ప్రాసెసర్ చూసుకున్నాం అనుకోండి, కోర్ ఐఫై 11th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇందులో ర్యామ్ చూసుకున్నట్లయితే 16 GB ఉంటుంది, 512 GB SSD తో పాటు అయితే వస్తుంది. ఇందులో మనం గ్రాఫిక్ కార్డ్ చూసుకున్నాం అనుకోండి, 4 GB RTX 3050 గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 2.25 kg అయితే ఉంటుంది. ఇందులో కూడా మీకు విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు అయితే వస్తుంది. ఎవరైతే గేమ్స్ కోసం తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలా కాకుండా ప్రొఫెషనల్ పర్పసెస్ కోసం కూడా ఈ ల్యాప్టాప్ మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ ఇటువంటి చేయాలనుకున్నా సరే ఈ ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో మనం న్యూస్ లోకి అయితే వెళ్ళిపోతాం. మనం ఫస్ట్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇంటర్ దగ్గర నుంచి ఫ్రెండ్స్. ఇంటర్ కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఇంటర్ యొక్క కోర్ i5 13500HX, ఇది ఒక ల్యాప్టాప్ ప్రాసెసర్ అయితే అనుకోవచ్చు. ఈ ప్రాసెసర్ మనకి AMD కి సంబంధించిన రైజన్ 9 6900HX ప్రాసెసర్ అయితే బీట్ చేసేసింది. సో ఆల్రెడీ మనం తెలిసిందే కదా, ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరికి మధ్య అలా బ్యాటిల్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు కొత్త ప్రాసెసర్ లాంచ్ చేస్తూ ఉంటారు, ఆ కొత్త ప్రాసెసర్స్ అనేవి బెటర్ స్కోర్ ఇస్తూ ఉంటాయి. సో ఇది ఎప్పుడు జరిగే సైకిలే. బట్ అన్నిటికంటే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, కోర్ i5 సిరీస్ ప్రాసెసర్ రైజన్ 9 సిరీస్ ప్రాసెసర్ బీట్ చేసేయడం నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. ఇది మనకి గీక్ బెంచ్ ద్వారా వచ్చిన స్కోర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి, ఒకవేళ అఫీషియల్ గా లాంచ్ అయిన తర్వాత దీనికి సంబంధించి నేను అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ దగ్గర నుంచి ఫ్రెండ్స్. సామ్సంగ్ కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, AMD మనకి సామ్సంగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్స్ ఏమైతే ఉంటాయో దాంతో డీల్స్ కుదుర్చుకోవడం కోసం అయితే ట్రై చేస్తుందంట. ఇలా వీళ్ళు ఎందుకు డీల్స్ కోసం ట్రై చేస్తున్నారంటే, వీళ్ళు ఒక సెకండ్ ఆప్షన్ కింద అయితే దాన్ని యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. యాక్చువల్ గా చిప్ షార్టేజెస్ అనేవి వస్తున్నాయి కదా, సో చిప్ షార్టేజెస్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండడం కోసం వీళ్ళు సామ్సంగ్ తో పాటు టై అప్ అయ్యి వీళ్ళకి చిప్ షార్టేజెస్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. సో చూడాలి మరి, వాళ్ళు ఒప్పుకుని వాళ్ళు సైన్ చేస్తే మాత్రం AMD కి సంబంధించి చిప్ షార్టేజెస్ అయితే ఉండవు. ఆల్రెడీ మనకి ఇంటర్ తో కంపేర్ చేసుకున్నట్లయితే AMD ప్రాసెస్ యొక్క ఈల్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళ కనుక ఇది కనుక టైప్ తీసుకున్నారనుకోండి, AMD ప్రాసెసర్స్ అనేవి ప్రైజెస్ ఇంకా తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ AMD దగ్గర నుంచి ఫ్రెండ్స్. AMD కి సంబంధించిన న్యూస్ ఏంటంటే, AMD ఒక స్పెషల్ ప్రాసెసర్ అయితే తయారు చేస్తుంది. దీనికి సంబంధించి మనకి పెద్దగా డీటెయిల్స్ అయితే లేవు, బట్ ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటున్నాం అనుకోండి ఇందులో మనకి 13 chiplets అయితే ఉంటాయంట. దీని యొక్క పేరు చూసుకున్నాం అనుకోండి, దీని యొక్క పేరు వచ్చేసరికి MI300 అని చెప్పేసి అయితే పెట్టారు. అండ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ప్రాసెసర్ మనకి మెయిన్ గా డేటా సెంటర్స్ ఏమైతే ఉంటాయో వాటి కోసం డిజైన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇది ఒక APU అయితే అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో మనకి గ్రాఫిక్ ప్రాసెసర్ తో పాటు కలిపి వస్తుంది. సో దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్పెసిఫిక్ అప్లికేషన్స్ కోసం చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో చూడాలి మరి, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రెసెంట్ అయితే మనకు తెలియదు. ఇందులో 13 chiplets ఉంటాయి, అలాగే మనకి 146 billion ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. మనకి జనరల్ గా చిప్లెట్ లో ఒక్కొక్క చిప్లెట్ లో మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి ప్రాసెసర్ లో. జెన్ 4 ఆర్కిటెక్చర్ చూసుకున్నట్లయితే
సో కంప్లీట్ డీటెయిల్స్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా టెక్ న్యూస్ అయితే కవర్ చేయడం ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సోనీ దగ్గర నుంచి ఫ్రెండ్స్, సోనీకి సంబంధించిన ప్లే స్టేషన్ 5 ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే కూడా ఎక్కువ అమ్ముడిపోయిన ప్లే స్టేషన్ అంట. సో అంతకు ముందు వరకు వీళ్ళు చిప్ షార్టేజెస్ వల్ల వీళ్ళ సేల్స్ అనేవి పర్ఫెక్ట్ గా చేయలేకపోయారంట. బట్ ఇప్పుడు చిప్ షార్టేజెస్ అనేవి, ఇటువంటి చిప్ షార్టేజెస్ లేకపోవడం వల్ల వీళ్ళు దాదాపుగా ఒక 30 మిలియన్ ప్లే స్టేషన్ 5 అయితే అమ్మగలిగారంట. సో చాలా మంది ప్లే స్టేషన్ యూజ్ చేసి గేమ్స్ ఆడుతున్నారని చెప్పేసి సోనీ అయితే చెప్తుంది. అంతేకాకుండా ఇప్పుడు వరకు ఉన్న అన్ని ప్లే స్టేషన్ కల్లా ప్లే స్టేషన్ 5 మోస్ట్ సోల్డ్ అని కూడా చెప్తున్నారు. సో అన్ని ప్లే స్టేషన్ కంటే కూడా ప్లే స్టేషన్ 5 మాత్రమే ఎక్కువ అమ్మారంట. అండ్ ఫైనల్ న్యూస్ చూసుకున్నాం అనుకోండి, ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా దగ్గర నుంచి ఫ్రెండ్స్. ఎన్విడియాకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఎన్విడియా ఆర్టీఎక్స్ 4060 అలాగే 4070 ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోతున్నాయంట. అంతేకాకుండా వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా ఉంటున్నాయని చెప్పేసి ఆన్లైన్ లో రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. క్రాష్ అవడం గానీ లేకపోతే బర్న్ అవడం గానీ లేకపోతే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఈ ల్యాప్టాప్స్ కి సంబంధించి 4060 అండ్ 4070 గ్రాఫిక్ కార్డులు అయితే కనిపిస్తుందంట. సో ఆన్లైన్ లో బెంచ్ మార్క్స్ అండ్ లీక్స్ ప్రకారం వచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసుకుంటున్నాం అనుకోండి, బెంచ్ మార్క్స్ కూడా మనకంత ఆశాజనకంగా లేవని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమో, ప్రెసెంట్ మనకైతే తెలియదు. ఒకవేళ నాకు ఏమైనా అప్డేట్ తెలిస్తే మాత్రం మీకు టెక్ న్యూస్ అయితే అప్డేట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.